శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జూన్ ఆరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ఎండాకాలం ప్రారంభమైనందువలన జూన్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు నెలాఖరు వరకు బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో పదకొండు గంటల నుంచి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు ఎవరు కానీ పని చేయకూడదు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి పిఏఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పర్ వారు తెలియజేశారు కదా ఒకవేళ ఆ విధంగా ఎవరైనా కానీ చేసినట్టయితే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే గడిచిన నాలుగు రోజుల్లో వీళ్ళు తనిఖీ లేదా కువైట్ మొత్తం మీద ముమ్మరంగా చేపట్టారు ఈ తనిఖీల్లో వీళ్ళు ఇప్పటివరకు సుమారుగా రెండు వందల నలభై మూడు ఉల్లంఘనలు కూడా నమోదు చేసినట్టు చెప్తున్నారు అంటే ఎవరైతే మధ్యాహ్నం సమయంలో పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో ఉంటారో అలాంటి వారిపైన ఉల్లంఘన నమోదు చేసినట్టు చెప్తున్నారు అందులో ఈ రెండు వందల నలభై మూడు కేసుల్లో ఎవరు ఉన్నారు మనం చూసుకున్నట్టు అధిక శాతం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతేనే ఒక నూట పదమూడు మంది నిర్మాణ రంగానికి చెందినటువంటి వాళ్ళు అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వర్క్ చేస్తుంటారో అలాంటి వారు ఒక నూట పదమూడు మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు డెలివరీ కార్మికులు వచ్చి ఒక తొంభై ఆరు మంది ఉన్నట్టు అలాగే ఇరవై ఆరు మంది క్లీనర్లు ఎనిమిది రోడ్డు కార్మికులు సో ఇలాంటి వాళ్ళు ఆ సమయంలో వర్క్ చేస్తూ వీళ్ళకి పట్టుపడ్డారు వారందరిపైన ఉల్లంఘన నమోదు చేయాలంటే చెప్తున్నారు అలాగే వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఎవరైతే ఇప్పుడు పట్టుబడ్డారు వారిపైన మేము చర్యలు తీసుకుంటాము దానితో పాటుగా వారికి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వారి యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు మాత్రం మీరు బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా పని ఉంటే మాత్రం వెళ్ళకండి మీరు ఏదైనా పని చేస్తూ కనుక పీఎం వాళ్ళకి దొరికినట్టయితే వాళ్ళు మీ పైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కువైట్లో ఈ సంవత్సరం ఎండాకాలం అయితే కనుక చాలా ఎక్కువగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి రోజుకి ఎండల తీవ్రత అయితే ఎంత పెరుగుతుంది ఈ సంవత్సరంలో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది భవిష్యత్తులో చెప్పలేం కానీ ఈ సంవత్సరంలో ఇప్పటికీ ఇవాళ నమోదైనటువంటి ఉష్ణోగ్రత అత్యధికం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇవాళ జహరా ప్రాంతంలో యాభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది అలాగే సులేబియా ఓఫ్రా ప్రాంతంలో యాభై ఒక డిగ్రీలు ఉష్ణోగ్రత అలాగే అబ్దల్లీ నవైసేబు ఈ ప్రాంతంలో వచ్చి యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత చూపున నమోదైనట్టు కువైకి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు అదే ప్రపంచం మొత్తం మీద ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి ఒక పదిహేను ప్రదేశాలుగా మనం చూసుకున్నట్లయితే అందులో ఒక పదకొండు ప్రదేశాలు కువైట్లోనే ఉన్నాయి అంటే లెక్కేసుకోండి కువైట్లో ఏ విధంగా ఉందో ఎండ ప్రభావం ఎంతటి ఎండ ఉందో చూడండి కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పగటి వేళల్లో ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయట వెళ్ళకండి మీరు ఏదైనా బయట వెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఈ ఎండకి వడదెబ్బలు ఇలాంటి రావడానికి అవకాశం ఉంటాయి అలాగే ఎవరైతే కారులో వెళ్తుంటారో మీ కారులో కనుక ఏసీ ఉంటే పర్లేదు ఏసీ లేకపోతే ఒక్కపోతేకే దీని కనుక మీరు బండిలో వెళ్ళినట్టయితే చెమటలు ఎక్కువగా కారడం వల్ల మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది నీరసం వచ్చే కన్నా పడిపోవచ్చు లేదంటే ఇంకా వేరే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సబా హాల్ అహ్మద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఒక ముగ్గురు కువైటికి సంబంధించిన విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగింది ఈ ముగ్గురు పైన ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు ఎందుకంటే డ్యూటీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పైన కొట్టడం అలాగే ఆయన్ని అవమానపరిచేలాగా మాట్లాడడం ఇలాంటి వాటిపైన బాల నేరస్థుల కింద కేసు అయితే నమోదు చేశారు అలాగే జువైనల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే బాల నిరస్తులకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో దానికీ ముగ్గురిని సిఫార్సు చేయడం చెప్తున్నారు ఏదైనప్పటికీ ఎందుకంటే చదువుకుంటున్న కుర్రవాళ్ళు ఉపాధ్యాయులపైన చేసుకోవడం తప్పే కాబట్టి ఎక్కడైనా సరే ఎక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఆ విధంగా చేయకూడదు అలా చేశారు కాబట్టి వారిపైన ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడం కోసం ఈ జువైనల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి రిఫర్ చేశారు గతంలో మనం చెప్పుకున్నాం కదా సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ యాత్రకు వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టిందని చెప్పేసి సో కువైట్కి సంబంధించి ఎంఓహెచ్ అంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ వర్గారా ప్రస్తుతానికి కువైట్లో ఒక ఈ నిబంధనైనా విడుదల అంటే హజ్ యాత్ర ఎవరైతే వెళ్లాలనుకున్నారో వారికి సంబంధించిన నిబంధనలు విడుదల చేశారు హజ్ యాత్ర ఎవరైనా వెళ్లాలనుకుంటే వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి ఉండాలి అలాగే కనీసం రెండు వ్యాక్సిన్ అయినా సరే పూర్తి చేస్తుండాలి డెబ్బై రెండు గంటల ముందు పీసీఆర్ టెస్టు అదిగా నెగిటివ్ కలిగినటువంటి టెస్ట్ కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నారు ఆ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళు హజ్ యాత్రకు వెళ్ళడానికి అర్హులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక మహిళ అనైతిక చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులకు సమాచారం అందడంతో ఆ మహిళను అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్లారు అయితే అక్కడికి వెళ్లి వెళ్లిన తర్వాత అనూహ్యంగా ఆ మహిళ ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం ఆవిడ ఉండే బట్టలన్నీ తీసి రోడ్డుపైన పడేసింది అయినా కూడా పోలీసు వాళ్ళు అయితే గనక ఆవిడిని బహిరంగంగా ఎవరికి కనపడకుండా ఆవిడకి బట్టలు అయితే కప్పి ఆవిడ్ని అరెస్ట్ అయితే చేయగలిగారు సో ఏదైనప్పటికీ ఆవిడని పట్టుకునే సమయంలో ఆవిడ ఒక ఉన్మాద స్థితిలో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అంటే ఆవిడ కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తుంది ఆవిడ తప్పించడం కోసం ఆవిడ మెంటల్గా ఉన్నా సరే ఆవిడ తెలుగు ఉపయోగించింది చూడండి బట్లన్నీ ఇప్పేస్తే నన్ను అరెస్ట్ చేయరు కదా అనేసి అనుకుంది కానీ వచ్చిన పోలీసు వాళ్ళు అన్న సంగతి ఆవిడికి మర్చిపోయింది పోలీసు వాళ్ళు ఏ విధంగా అయినా సరే పట్టుకోవడానికి ట్రై చేస్తారు సో ఆవిడని ఏదో ఏదో ఒకలాగా చేసి ఆవిడైతే పట్టుకొని అరెస్ట్ చేసి సంబంధిత విభాగాలకి ఆవిడని అప్పచెప్పారు ఎందుకంటే ఆ విధంగా చేయడం తప్పు ఎందుకంటే ఆవిడ చేస్తున్న పని అనైతికమైనటువంటి చర్యలు చేస్తుంది అలాంటి పనులు అయితే చేస్తుంది దాంతోపాటు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఇంకొక చర్య చేసింది సో ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఆవిడని అయితే పట్టుకున్నారు ఎట్టకేలకి ఆవిడ్ని అరెస్ట్ చేసి సంబంధిత విభాగాలకు అప్పచెప్పినట్టు చెప్తున్నారు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఒక సమాచారం అయితే కనుక వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ తెలుసు కదా మన భారతదేశంలోనే ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు మహమ్మద్ ప్రవక్తపై ఆయన్ని కించపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులను బహిష్కరించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టు వాళ్ళ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు అలాగే ఆ దేశాల్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఏవైతే ఉంటాయి అక్కడికి వెళ్ళి వీళ్ళు కొన్ని లెటర్స్ కూడా అందించడం జరిగింది సో దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అయితే మన భారతదేశంలో ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళైతే కనుక ఆ ఇద్దరు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు విధుల నుంచి కూడా తొలగించారు అయినా సరే ఇంకా దానికి పూర్తి పరిష్కారం అయితే కనుక లభించాల్సి ఉంది దీని కారణం చేత కొన్ని ప్రదేశాల్లో కొన్ని దేశాల్లో మన భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతుంటే వాటిని తాత్కాలికంగా వాళ్ళు బహిష్కరించినట్టు తెలుస్తుంది కువైట్లోని కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా మన భారతదేశానికి సంబంధించిన వస్తువుల్ని బహిష్కరించారంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులపైన ప్లాస్టిక్ కవర్లు పరిచి ఈ వస్తువులు మేము బహిష్కరించామని చెప్పేసి వాటిపైన లేబుల్స్ అయితే అంటించారు సో దీనికి ఒక పరిష్కారం అయితే లభించాల్సి ఉంది అతి త్వరలోనే మళ్ళీ అన్ని సర్దుమని యథావిధిగా కొనసాగాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఏదైనప్పటికీ ఒక మతాన్ని కించపరిచేలాగా ఇంకొకరు మాట్లాడడం అనేటువంటిది తప్పు దాన్ని ఎవరు కానీ సపోర్ట్ చేయరు ఎందుకంటే ఒక మతం ఇంకొక మతాన్ని కించపరిచేటువంటిది ఎక్కడ కానీ ఒప్పుకోరు ఏ ఏ దేశంలో కానీ దాన్ని అయితే ఒప్పుకోరు సో ఆ విధంగా చేయకూడదు ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళని సస్పెండ్గా చేశారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి లో వ్యాక్సిన్స్ అందిస్తున్నారు కదా అయితే టైమింగ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఎందుకంటే కొంతమంది తెలియక అక్కడికి ఉదయం పూట వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ గతంలో మనం దీని గురించి చాలా చర్చించుకోవడం జరిగింది గ్రౌండ్ లో ప్రస్తుతానికి టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే వ్యాక్సిన్స్ అందిస్తారు అలాగే దానికి సంబంధించిన సర్వీసులు ఏవైతే ఉంటాయో అవి కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి గ్రౌండ్ గ్రౌండ్కి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల పైన ఎనిమిది గంటల లోపు మాత్రమే వెళ్ళండి అలాగే ఎవరైనా బూస్టర్ డోస్ తీసుకోవాలన్నా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళినా సరే వాళ్ళు వ్యాక్సిన్స్ అయితే అక్కడ అందిస్తున్నారు మీరు అపాయింట్మెంట్ తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు మీకు ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసు కదా దానికి సంబంధించిన లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీరు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీరు రిజిస్టర్ చేసుకున్న వన్ ఆర్ టూ డేస్ లోపే మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చినప్పుడు ఆ టైం ప్రకారం వెళ్ళినా మీకు వ్యాక్సిన్ అందిస్తారు లేదా డైరెక్ట్గా మీరు మిస్టర్ అగ్రౌండ్కి వెళ్ళినా సరే మీకు వ్యాక్సిన్ అయితే అందిస్తారు అలాగే కొన్ని ఏరియాల్లో వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళినా సరే మీరు అపాయింట్మెంట్ లేకపోయినా వ్యాక్సిన్స్ అయితే అందిస్తున్నారు కాబట్టి రెండు డోసులు కంప్లీట్ అయ్యి నాలుగు నెలలు అయినా సరే మినిమం కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ వెళ్ళి బూస్టర్ డోస్ తీసుకోండి బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల మనకి మంచిది అలాగే రేపు మనం ఎక్కడైనా సాఫర్ వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా ఎయిర్ విధాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ కువైట్ నుంచి ఇండియాకి వెళ్లే వాళ్ళు బయట దేశాల నుంచి అయినా సరే ఇండియాకి వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా ఎయిర్ సువిధాలు అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ గతంలో చెప్పాను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను ఇదే వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో చూసి ఆ ప్రకారం మీరు చేసుకోవచ్చు లేదు అంటే మీరు టికెట్ తీసుకున్నప్పుడు ఆ ట్రావెల్స్ వాళ్ళకి మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందజేసినట్టయితే అయితే సరే దాంట్లో రిజిస్టర్ చేసి ఇస్తారు తప్పనిసరిగా మీరు దాన్ని ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది మీరు టికెట్ తీసుకున్నప్పుడైనా చేసుకోవచ్చు లేదు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే అయినా సరే మీ చేతిలో ఆ డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఓకేనా ఆ ఏ విధాన ఏంటంటే ఎలా చేసుకోవాలి దాని గురించి లింక్ అయితే వీడియో కింద ఉంది ఒకసారి ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరైనా సరే చేసుకోవడానికి ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ప్రస్తుతానికి ఒక కువైటీ మన భారతదేశం రూపీస్లో రెండు వందల యాభై మూడు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది సో ఎక్స్చేంజ్ అయితే చాలా బాగుంది ఇరవై డబ్బులు పంపించాలనుకుంటే ఇప్పుడు పంపించుకుంటే మీకు మంచి ధర వస్తుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర పదిహేడు దినార్ల ఏడు వందల యాభై పిలుసుకుంది ఉంది అదే ఇరవై నాలుగు కార్య బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాముధర పద్దెనిమిదిన్నర నాలుగు వందల ముప్పై ఏడు పిలుచుకుంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం మన భారతదేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది కొత్త కరోనా కేసులు నమోదే రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకున్నారు తొమ్మిది మంది కరోనా కారణంగా చెప్పినప్పుడు జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి సో గడిచిన ఒక వారం నుంచి మన మన దేశంలో అయితే కనుక కొత్త కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి అయితే రికవరీ రేటు బాగుంది అలాగే మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నాయి ఇది ఒకటే మనకి ఆశాజనకమైనటువంటి విషయం సో ఈ కేసుల సంఖ్య పెరగడం తగ్గడం మరీ ఓవర్గా అయితే కనుక లేదు నార్మల్గా కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి వీటి గురించి మనం టెన్షన్ పావాల్సిన అవసరం లేదు ఒకవేళ హెవీగా కనుక కేసులు నమోదైతే వాటి వల్ల ఏదైనా మనకి ఎక్కువగా ఇబ్బంది ఉంటుందంటే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను ప్రస్తుతానికి నమోదవుతున్న కేసులు అంటే యావరేజ్ పైన నమోదవుతున్నటువంటి కేసులు మాత్రమే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ ఒక మెసేజ్ పెట్టారు ఒకయొట్ వాళ్ళతో టెంపరీగా ఒక మూడు నెలల పాటు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఉంటుందంటే దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే కంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుకొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్దియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు డైట్ ఫుడ్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అంటే డెలివరీ కోసం ఇద్దరు డ్రైవర్లు కావాలంట జీతం అయితే కనుక మూడు వందల యాభై నాలుగు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లో కంపర్లేదు కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ముబారికయా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు మన తెలుగు వారికి సంబంధించిన ఒక బకాలలో పనిచేయడానికి ఒక మగ వర్కర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక మగ మనిషి కావాలి బకాలలో పనిచేయడానికి అయితే అరబీ అవి మాట్లాడడం బాగా వచ్చిండాలని చెప్పేసి చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట ఇది మన తెలుగువారికి సంబంధించిన బకాలు కాబట్టి మన తెలుగు వారు ఎవరైనా సరే వెళ్ళొచ్చు మంచి జీతం అంగడి చెప్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్కౌకంబరు కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వెళ్ళకను కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఇక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో షర్మిలా బోడనపు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంది షేక్ అహీద్ ఇవాళ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అర్ఫాన్ అలీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు టకిషివ్ వర్మ ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అప్పుడు వాళ్ళ వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్